ఎక్కడ ఉండే తల్లి గర్భంలో ప్రవేశిస్తాం. జ్యోతి రూపంలో ప్రవేశించి ఇక్కడ మనం శరీరం ఇచ్చినప్పుడు కూడా జ్యోతిగా బయటకు వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళీ ఆ జ్యోతి మళ్ళీ ఇలాగ అనేక జ్యోతి ఏం చేస్తుందంటే అనేక శరీరాలు తీసుకుంటుంది, అనేక పాత్రలు చేస్తుంది, శరీరాన్ని కూడా విడిచిపెట్టి ఈ ఆత్మ మళ్ళీ ఎప్పటికప్పుడు మళ్ళీ తన ఇంటికైతే వెళ్ళవలసి ఉంది. అయితే భగవంతుడు మీరు రావాలి అంటే మరి ఇక్కడ నుంచి దేహభ్రాంతి ఉంటుంది, ఉచితంగానే చెప్తారు మనకి. నాకు ఈ టైమింగ్స్ అయితే బాగుంటాయండి అని అనుకోండి కానివ్వండి. మనకి ముక్తి కావాలన్నా జీవన్ముక్తి ప్రాప్తించాలన్నా అంటే జీవన్ముక్తి అంటే అర్థం అండి అష్టైశ్వర్య మోహభాగ్యాలను వీరికి చూడండి. మనకి కారణం ఎవరైతే ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మనం జాగ్రత్త చేసుకోవాలి అంటే ఆ విష్ణుమూర్తి దేహభ్రాంతిలో ఉండదు, ఆత్మిక స్థితిలో ఉండదు, ఆత్మనే చూస్తే. మనం కూడా ఇక్కడ ఎక్కడ యోగాభ్యాసం చేస్తే ఆత్మస్థితి